నమస్తే. అన్నానికి రోటీ పరాఠా లాంటి ఐటమ్స్కి ఇట్టే సూట్ అయ్యే ఉల్లికాడల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఉల్లికాడలు టొమాటో కలిపితే చాలా మంచి కాంబినేషన్. ఇంతకుముందు నేను ఉల్లికాడలతో పకోడీ ఎలా చేయాలో చూపించాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం బాగా పండుగ ఉన్న టొమాటోలు సెలెక్ట్ చేసుకోండి. 1/4 కిలో పండుగ ఉన్న టొమాటోలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్ నిండా పెట్టుకున్నాను. అంతే క్వాంటిటీ వచ్చేట్టు ఉల్లికాడలు తరిగి పెట్టుకున్నాను సన్నగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను షాజీరా. షాజీరా వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర అది లేదు అనుకుంటే మామూలు జీలకర్ర వేసుకోండి. ఇవి చిట్పట్లాడిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ వేసుకుని ఇవన్నీ కాస్త వేయించుకున్న తర్వాత టొమాటో తరిగి పెట్టుకున్నవి దీంట్లో వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ టొమాటో ముక్కలకి మాత్రము సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవి కాస్త మెత్తపడేదాకా కుక్ చేసుకోవాలి. వాటిని పేస్ట్ చేయకుండా కాస్త ముక్కగా నిలిస్తే బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుందాము. మూత తీసిన తర్వాత మెత్తపడ్డాయి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ టెక్స్చర్ ఉంటే చాలు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకుందాం. చాలా సింపుల్, అంత కలిపి ఒక 10 నిమిషాలు కూర అయిపోతుంది. మనం ఉల్లికాడలు వేసిన తర్వాత మూత పెట్టే అవసరం లేదు. వీటికి సరిపడా కాస్త ఉప్పు వేసుకుని, ఎందుకంటే టొమాటోలకు ఒకటే ఉప్పు వేసుకున్నాము, మొత్తం కలుపుకుని 1.5-2 నిమిషాలు మూత ఓపెన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. తర్వాత చివరిలో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఈ 2 ఫ్లేవర్స్ చివరిలో వేసుకుంటే బాగుంటుంది, పైకి తేలి వస్తాయన్నమాట. 1/2 స్పూన్ కారం, మీకు ఎంత కావాలో అంత, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి చూసుకుని వేసుకోవచ్చు. మొత్తం కలుపుకొని స్టవ్ దించేసుకుని ఇంకా వడ్డించుకోవటమే. కాస్త కరకరలాడుతూ ఉంటేనే ఉల్లికాడలు బాగుంటాయి, అందుకని ఓవర్ కుక్ చేయొద్దు, అప్పుడే కరెక్ట్ టేస్ట్ మనకు వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.